జనగామ జిల్లా దేవరపుల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్న పెద్ది కృష్ణమూర్తి గౌడ్ను అంతరార్థంగా పదవి నుంచి తొలగించి జిల్లా ఎస్పీ సెల్ అధ్యక్షుడిగా ఉన్న నల్ల శ్రీరాములు నూతన అధ్యక్షుడిగా నియమించినందుకు నిరసనగా మండల కేంద్రంలోని జనగామ సూర్యపేట ప్రధాన రహదారి చౌరస్త వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన కృష్ణమూర్తి గౌడ్ వర్గీయులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కార్యకర్తలకు అందుబాటులో ఉండి వారి కష్టసుఖాలలో పాల్పంచుకొని పార్టీని ముందుండి నడిపించిన నాయకుడు పెద్ద కృష్ణమూర్తి పదవి నుంచి తొలగించడం సరైన నిర్ణయం కాదన్నారు. నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి తమ నిర్ణయాన్ని ఉన్నారా అని ఆలోచించుకోవాలని కోరారు. ఏ కార్యకర్త తప్పు చేసినా క్షమించకు, కాకుండా నిజమైన వాస్తవాన్ని అవాస్తవం తెలుసుకొని నిజమైన కార్యకర్తని కోరుతూ ఉపశమనం చేసుకోవాలని కోరుకుంటూ విస్తృత సమావేశం పెట్టండి, గ్రామ గ్రామాలు తిరగండి, గ్రామ గ్రామం తిరగండి. మేము 30-40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పనిచేసుకుంటాం, మా మేడం గారు గెలిచింది మాకు తిరగండి. కనీసం నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు ఏ గ్రామంలోనే వస్తున్నావా, ఏ గ్రామాలు తిరుగుతున్నావా, ఓన్లీ మండల గ్రామ పార్టీ అధ్యక్షుడు తీసుకొని పార్టీ అధ్యక్షుడు మార్పిను. కారణం ఏంటి, ఎందుకు కష్టకాలం చేసిండు, ఎలాంటి ఎందుకు మార్పు, కారణం ఏంటి అని చేసి తప్పేంది అని మేము అనుకుంటూ, నేను మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యదర్శి, నేను మండల పార్టీ 20 సంవత్సరాలు చేసిన, 30 సంవత్సరాలు నేను కాంగ్రెస్ పార్టీ కాపాడుకుంటా మన మున్పాటి గ్రామాన్ని గెలుకుంటా, అసలు కారణం ఏంటి అని తెలియచేస్తాను. ఇది బాగుండదు, ఇది రేపటి కాలంలో ఈ ఉక్కుమడి తప్పు రాజకీయాలను చేయకండి మేడం గారు, దయచేసి గుర్తుంచుకోండి, కష్టపడ్డ కార్యకర్తను చేయండి. ఇది డిసిసి అధ్యక్షుడు కావచ్చు, రేవంత్రెడ్డి వెంటనే తెవాలని చేస్తూ మాకు దయచేసి గుర్తుంచుకోండి, వాస్తవం తెలుసుకోండి, మీరు కారణం ఏంటో చెప్పండి అని కోరుకుంటూ ఈ సమావేశం ప్రకారం మీ అందరికీ విజయ్.